Hi friends, welcome to GSK TSS channel. This is your Sunil Kumar. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, అది మనం ఎందుకు కట్టాలి, కట్టేటట్లయితే ఎంత కట్టాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇన్ ఫైనాన్షియల్ 2021 అని కొట్టగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ అనేది కనబడుతుంది. మనం ఈ ఇమేజ్ వచ్చిన క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ మీద మనకి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవగానే మనము తెలుసుకోవచ్చు అనమాట ఎవరెవరికి ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎందుకు కట్టాలి అని. ఇన్కమ్ ట్యాక్స్ అంటే దాంట్లోనే ఉంది, ఇన్కమ్ అంటే ఆస్తి లేదా రాబడి, ట్యాక్స్ అంటే పన్ను, ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను, సారీ ఇన్కమ్ అంటే ఆదాయం అను, ఆదాయము, ట్యాక్స్ అంటే పన్ను, ఆదాయ పన్ను. మీరు ఎంత అయితే సంపాదిస్తారో ఆ డబ్బుల్ని గవర్నమెంట్కి తెలియజేస్తూ నేను ఇంత సంపాదించాను, దానికి గాను నేను గవర్నమెంట్కి ఇంత పన్ను కడుతున్నాను అని కట్టే, మనం కట్టే పన్నునే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను అంటారనమాట. ఆదాయపు పన్ను అంటే మీకు వచ్చే ఆదాయాన్ని గవర్నమెంట్కి చూపించకుండా మీరు దాచిపెట్టినట్టయితే అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేవి జరుగుతాయన్నమాట. అంటే మీరు గవర్నమెంట్కి తెలియకుండా మీ దగ్గర దాచిపెట్టిన ధనం, ఆ డబ్బునే బ్లాక్ మనీ అంటారన్నమాట. సో మనం ఎందుకు అందరూ ఇట్లా బ్లాక్ మనీ దాచిపెట్టారు, రైట్స్ జరిగాయి, దొరికే వీళ్ళు దొరికారు, వాళ్ళు దొరికారు, వీళ్ళు అవినీతి చేశారు అని చెప్తారు కదా. సో వాళ్ళకి ఎందుకు ఆ డబ్బులు అట్లా దాచిపెట్టాల్సి వచ్చింది, వాళ్ళు ట్యాక్స్ కట్టి గవర్నమెంట్కి చూపించేటట్లయితే వాళ్ళకి ఎంతవరకు డబ్బులు నష్టపోతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సామాన్య వ్యక్తి యొక్క ఆదాయం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సపోజ్ యావరేజ్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క ఎర్నింగ్ పర్సన్ ఉంటారు కదా, వారి యొక్క శాలరీ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ అంటే ఇంకా 30,000 పర్ మంత్ ఉంటుంది అన్నమాట, 30,000 ప్రతి నెలకి. అదే సంవత్సరానికి గాను 12 × 36 అంటే 360,000 రూపాయలు. 360,000 రూపాయలు వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకే సరిపోదు, మళ్ళీ మేము ట్యాక్స్ కట్టాలా? మేము ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ మీద ట్యాక్స్ కడుతున్నాం, ఏవైనా గ్రోసరీస్ అంటే సరుకులు, నిత్యావసర సరుకుల మీద ట్యాక్స్ కడుతున్నాం, అన్నిటికీ కడుతున్నాం, మళ్ళీ మాకు వచ్చే ఆదాయంలో మళ్ళీ ట్యాక్స్ కట్టాలంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పటి వరకు మీ ఆదాయము 5 లక్షల లోపు ఉన్నంత వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు. అదే తెలుసుకున్నాం, వీటి గురించి తెలుసుకుంటే మనం ఏ స్లాబ్లోకి, ఏ కేటగిరీలోకి వస్తాం, మనం ఎప్పుడు ఎంత కట్టాలనేది క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇప్పుడు 60 సంవత్సరాల లోపులు ఎవరైతే ఉన్నారో, ఇండివిజువల్స్ కానీ, హిందుస్థాన్ అన్డివైడ్ ఫ్యామిలీస్ కానీ, ప్రొపరేటర్షిప్ చిన్న చిన్న ఫర్మ్స్ ఓపెన్ చేసి మీరు చేస్తుంటారు కదా బిజినెసెస్, వాళ్ళు మొత్తం అందరూ కలిసి వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఎంత ట్యాక్స్ కట్టాలనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఒకటి ఉంది, న్యూ స్కీమ్ ఒకటి ఉంది. నిర్మలా సీతారామన్ గారు కొత్త స్కీమ్ పెట్టారన్నమాట, అప్పుడు దాంట్లో ట్యాక్స్ స్లాబ్లు మారాయి, ఇవి పాత స్లాబ్లు. మనం రెండిట్లో మనకి ఏది బెనిఫిట్ అయితే అది మనం ఎంచుకోవచ్చు అన్నమాట. అప్ టు 2.5 లాక్ 2.5 లక్షల లోపు ఇన్కమ్ ఉంటే గవర్నమెంటే చెప్పింది మీరు మాకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే 5%, ఏ స్కీమ్లో అయినా కూడా 5%. అదే 5 లాక్స్ నుంచి 7.5 లాక్స్ అయితే పాత స్కీమ్లో 20%, కొత్త స్కీమ్లో 10% మాత్రమే. 7.5 నుంచి 10 లాక్స్ మధ్యలో అయితే పాత స్కీమ్లో 20%, కొత్త స్కీమ్లో 15%. సో ఇక్కడ చూసారుగా 10 లాక్స్ అయితే 30%, కొత్త స్కీమ్లో అయితే 5% తగ్గుతుంది. అట్లాగే 15 లాక్స్ పైన ఉంటే మీ ఆదాయం 15 లక్షల పైన సంవత్సరానికి గాను ఉంటే మీరు అన్ని ఖర్చులు పోను, 15 లక్షల పైన ఉంటే మీరు 30% డైరెక్ట్గా మీ ఇన్కమ్కి ఎంతైతే ఉందో ఇంటూ 30% కట్టాల్సిందే. ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకున్నాం కదా ఎంత ట్యాక్స్ ఎవరెవరు కట్టాలి, ఎందుకు కట్టాలి అని. ఇంకా రాబోయే వీడియోలో మీకు ఎగ్జాంపుల్స్గా తీసుకొని, పర్సన్స్ యొక్క ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎవరెవరి ఇన్కమ్ ఎంత ఉంటే ఎంత ట్యాక్స్ కట్టాలని నేను మీకు ఇంకా ఇన్డెప్త్గా నాలెడ్జ్ ఇస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.